సామాన్యులు పొట్టగొడుతూ విశాఖ దస్పల్లా భూములను దోచుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు ఎంపీ జీవీఎల్. ప్రభుత్వ తీరుతో 42,000 కుటుంబాల ఆందోళనలో ఉన్నాయన్నారు. బడాబాబుల భూములను సెక్షన్ 20TA నుంచి తప్పిస్తే ఊరుకోమని హెచ్చరించారు. భూములు చాయా న్యాయబద్ధమైనవని చెప్పి చెవులు రిక్కించి వింటున్న గుడివాడమన్నాద్ సిబిఐ తలుపు తట్టి ఇవన్నీ అక్రమార్కుల చేతిలోకి వెళ్తున్న భూములు, దీనికి సిబిఐ ఎంక్వైరీ కావాలని అడిగిన మాట వాస్తవమా కాదా? మరి గుడివాడ అమర్నాథ్ మర్చిపోయారా? లేదా గతంలో చేసింది తప్పని మీరు ఒప్పుకుంటున్నారా? నిజం చెప్పాలంటే విశాఖ భూముల్ని సముద్రంలోని తిమింగలాల కంటే రాజకీయ పార్టీలే దోచుకున్నాయి. విస్తృత స్థాయిలో ఇప్పుడు వైసీపీ దోచుకుంటోంది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా ఇటువంటి అరాచకాలు జరిగాయి. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఏదో ఒక సాకు చెప్పి దసబల్లా భూముల్ని కట్టబెట్టేటువంటి ప్రయత్నాన్ని విరమించుకోకపోతే వేలాది మంది రేపు రోడ్డు మీద దసబల్లా భూములు చాయా న్యాయబద్ధమైనవని చెప్పి చెవులు రిక్కించి వింటున్న గుడివాడమన్నాద్ సిబిఐ తలుపు తట్టి ఇవన్నీ అక్రమార్కుల చేతిలోకి వెళ్తున్న భూములు, దీనికి సిబిఐ ఎంక్వైరీ కావాలని అడిగిన మాట వాస్తవమా కాదా? మరి గుడివాడ అమర్నాథ్ మర్చిపోయారా? లేదా గతంలో చేసింది తప్పని మీరు ఒప్పుకుంటున్నారా? నిజం చెప్పాలంటే టైలరింగ్ నేర్చుకోవడానికి వేల కొద్ది ఖర్చు పెట్టాలని ఆలోచిస్తున్నారా? ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. 40 గంటల టైలరింగ్ కోర్సును చూడండి. మీరు కూడా టైలరింగ్ బిజినెస్ ని ప్రారంభించండి. చాయా న్యాయబద్ధమైనవని చెప్పి చెవులు రిక్కించి వింటున్న గుడివాడమన్నాద్ సిబిఐ తలుపు తట్టి ఇవన్నీ అక్రమార్కుల చేతిలోకి వెళ్తున్న భూములు, దీనికి సిబిఐ ఎంక్వైరీ కావాలని అడిగిన మాట వాస్తవమా కాదా? మరి గుడివాడ అమర్నాథ్ మర్చిపోయారా? లేదా గతంలో చేసింది తప్పని మీరు ఒప్పుకుంటున్నారా? నిజం చెప్పాలంటే విశాఖ భూముల్ని సముద్రంలోని తిమింగలాల కంటే రాజకీయ పార్టీలే దోచుకున్నాయి. విస్తృత స్థాయిలో ఇప్పుడు వైసీపీ దోచుకుంటోంది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా ఇటువంటి అరాచకాలు జరిగాయి. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఏదో ఒక సాకు చెప్పి దసబల్లా భూముల్ని కట్టబెట్టేటువంటి ప్రయత్నాన్ని విరమించుకోకపోతే వేలాది మంది రేపు రోడ్డు మీద దసబల్లా భూములు చాయా న్యాయబద్ధమైనవని చెప్పి చెవులు రిక్కించి వింటున్న గుడివాడమన్నాద్ సిబిఐ తలుపు తట్టి ఇవన్నీ అక్రమార్కుల చేతిలోకి వెళ్తున్న భూములు, దీనికి సిబిఐ ఎంక్వైరీ కావాలని అడిగిన మాట వాస్తవమా కాదా? మరి గుడివాడ అమర్నాథ్ మర్చిపోయారా? లేదా గతంలో చేసింది తప్పని మీరు ఒప్పుకుంటున్నారా? నిజం చెప్పాలంటే టైలరింగ్ నేర్చుకోవడానికి వేల కొద్ది ఖర్చు పెట్టాలని ఆలోచిస్తున్నారా? ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. 40 గంటల టైలరింగ్ కోర్సును చూడండి. మీరు కూడా టైలరింగ్ బిజినెస్ ని ప్రారంభించండి.